हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ड्रामा क्लब। ई रोज नेनु बालकृष्ण गारु नटिंचिन अखंड मूवी एक्सप्लेन चेयबोतुन्ना। सो प्लीज लाइक अवर वीडियो, शेयर अवर वीडियो एंड सब्सक्राइब टू अवर चैनल। इंका आलस्यम चेयकुंडा मूवीलोकी वेल्लिपोदाम। ई मूवी स्टार्टिंग लो मोस्ट वांटेड क्रिमिनल अयिना गजेंद्रनी चूपिस्तारु। గజేంద్ర చాలా అడవులను నది జలాలను నాశనం చేస్తూ అతనికి ఎదురొచ్చిన చాలా మంది పోలీసులను చంపింటాడు। దానికోసం గజేంద్రను ఎలాగైనా పట్టుకోవాలి అని పోలీసులు అతనిపై అటాక్ స్టార్ట్ చేస్తారు। కానీ గజేంద్ర ఆ అటాక్ లో దెబ్బలు తగిలించుకొని తప్పించుకొని పారిపోయి ఒక ఆశ్రమంకి వెళ్తాడు। అక్కడ చాలా మంది ప్రజలు అక్కడ ఉండే పీఠాధిపతి చెప్పే మాటలు వినడం అతనికి ఇచ్చే మర్యాద చూసి ఆ ప్రజలు వెళ్ళిపోయాక గజేంద్ర ఆ పీఠాధిపతి దగ్గరకు వెళ్ళి నిన్ను ఎందుకు అందరూ గౌరవిస్తున్నారు, ఏంటి నీ గొప్ప అంటాడు। ఆ పీఠాధిపతి వాళ్ళు గౌరవిస్తున్నది నన్ను కాదు, నేను కూర్చుంటున్న ఈ పీఠాన్ని అంటాడు। అందుకు గజేంద్ర నాకు ఈ పీఠం కావాలి, నన్ను చంపాలి అని చూస్తున్న ఈ దేశంతో ఒక ఆట ఆడుకుంటా అని చెప్పి ఆ పీఠాధిపతిని చంపేసి అతను ఆ పీఠం పైన కూర్చుంటాడు। అప్పటి నుండి గజేంద్ర స్వామీజీ ముసుగులో అన్యాయాలు చేయడం స్టార్ట్ చేస్తాడు। కానీ అక్కడి ప్రజలు గజేంద్రనే స్వామి అనుకొని పూజలు చేస్తుంటారు। నెక్స్ట్ సీన్ లో రాయలసీమ ప్రాంతంలో రాఘవ అనే జమీందారి దంపతులకు ఇద్దరు కవల మగపిల్లలు పుడతారు। అందులో ఒక పిల్లాడు ఎటువంటి చలనం లేకుండా ఉంటాడు। అప్పుడు రాఘవ ఇంటికి ఒక స్వామీజీ వచ్చి ఆ పిల్లలను చూసి ఈ చలనం లేని పిల్లాడిని వదులుకో, ఇతను శివుని అంశంతో పుట్టాడు, ఇతను చేయాల్సిన పనిని ఆ శివుడే నిర్ణయిస్తాడు, తనని నాకు అప్పగించేయి అంటాడు। ఆ మాటలు విని రాఘవ చాలా బాధపడి అతని భార్యకు తెలియకుండా ఆ పిల్లాడిని స్వామీజీకి ఇచ్చేస్తాడు। ఆ చలనం లేని పిల్లాడిని స్వామీజీ కాశీలోని శివుని చెంతకు చేరుస్తాడు। అప్పుడు ఆ చలనం లేని పిల్లాడిలోకి శివుని శక్తి ప్రవేశించి ప్రాణం వస్తుంది। నెక్స్ట్ సీన్ లో కొన్ని సంవత్సరాల తర్వాత అనంతపూర్ లో మురళీకృష్ణ అంటే హీరో బాలకృష్ణ గారిని చూపిస్తారు। మురళీకృష్ణ అక్కడి ప్రజలకు ఫ్యాక్షనిజం చేయకుండా రైతులుగా బ్రతకాలి అని వాళ్లకు పని ఇచ్చి వ్యాపారం చేయమనింటాడు। దాంతో అక్కడి ప్రజలు మురళీకృష్ణ మాటలు విని కొట్లాటకు పోకుండా పంటలు సాగు చేసుకుంటుంటారు। అప్పుడు ఒకరోజు రాజప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చి వాళ్ళను అతనితో కొట్లాటలకు రావాలి అంటాడు। కానీ వాళ్ళు రాకపోవడంతో అక్కడి చెట్లను నరికేస్తుంటాడు। ఆ విషయం మురళీకృష్ణకు తెలిసి అక్కడికి వచ్చి ఆ రౌడీలను కొట్టి, మేము ఈ నేల మీద నెత్తుటి చుక్కతో తడవకూడదు, నీటి చుక్కతో తడపాలి అని చెప్పి ఆ రౌడీయిజం వదిలేయ అంటాడు। దాంతో రాజప్ప మంచిగా మారిపోతాడు। అప్పుడు మురళీకృష్ణ ఆ రౌడీలను కొట్టడం ఆ జిల్లాకి కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య అంటే ప్రజ్ఞా జైస్వాల్ చూసి మురళీకృష్ణ కూడా ఒక ఫ్యాక్షనిస్టే అని అన్యాయంగా అక్కడి ప్రజలను కొడుతున్నాడు అని అనుకొని మురళీకృష్ణను ఒకసారి నా ఆఫీస్కి తీసుకురండి అని అక్కడి పోలీసులకు చెబుతుంది। నెక్స్ట్ సీన్లో శరణ్య అదే ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి భరత్ రెడ్డి మీటింగ్కి వెళ్తుంది। ఆ మీటింగ్లో భరత్ మాట్లాడుతూ, నేను కూడా ఇదే ప్రాంతంలో ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్లా బ్రతికాను, చాలా గొడవలకు వెళ్ళేవాడిని, అలా నన్ను చూసిన మురళీకృష్ణ ఇలా అందరినీ చంపుకుంటా పోతే చివరికి మనుషులు మిగలరు అని చెప్పి ఆ ఫ్యాక్షనిజం వదిలేసేలా చేసి నన్ను మనిషిలాగా మార్చి ఇప్పుడు కేంద్ర మంత్రిలా మీ ముందు నిలబెట్టాడు అంటాడు। అప్పుడే అక్కడికి మురళీకృష్ణ వచ్చి, ఈ ఫ్యాక్షనిజం అనేది అంతం చేయడానికి అందరూ కృషి చేయాలి అంటాడు। అదంతా చూసిన శరణ్య ఆమె మురళీకృష్ణ గురించి తప్పుగా అర్థం చేసుకున్నా అని తెలుసుకుంటుంది। దాంతో శరణ్య నెక్స్ట్ డే మురళీకృష్ణని కలిసి సారీ చెప్పాలి అని అతని ఇంటికి వెళ్తుంది। అక్కడ మురళీకృష్ణ రైతులకు పంట వేసుకోవడానికి లోన్ ఇవ్వండి, దానికోసం నా పొలాలు ష్యూరిటీగా పెట్టుకోండి అని బ్యాంక్ వాళ్ళతో చెబుతాడు। అదంతా చూసి శరణ్య అతను మంచి పని చేస్తున్నాడు, డిస్టర్బ్ ఎందుకు చేయడం అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది। తర్వాత మురళీకృష్ణ కలెక్టర్ శరణ్య అతడిని కలవడానికి వచ్చింది అని తెలుసుకొని ఆమెను కలవడానికి కలెక్టర్ ఆఫీస్ వెళ్తాడు।
అక్కడ శరణ్య మురళీకృష్ణకు అతను చేస్తున్న మంచి పనికి అభినందించి అతడిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా రోజు రోజుకు మురళీకృష్ణ శరణ్య దగ్గర అవుతూ ఇద్దరూ ఇష్టపడి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పి పెళ్లి చేసుకుంటారు. అలా వాళ్లకు కొన్ని రోజుల తర్వాత పాప కూడా పుడుతుంది. తరువాత వరదరాజు అంటే శ్రీకాంత్ అదే ప్రాంతంలో భారీగా కాపర్ మైనింగ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ మైనింగ్లో చాలా లోతుగా తవ్విన తర్వాత అక్కడ యురేనియం ఉంది అని తెలుస్తుంది. ఆ విషయం గవర్నమెంట్కి తెలిస్తే స్వాధీనం చేసుకుంటారు అని ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలతో ఆ యురేనియం తవ్విస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్కి ఆ విషయం తెలిసి వరదరాజు దగ్గరకు వచ్చి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, ఆ యురేనియం మైనింగ్ ప్రాంతం నాకు ఇచ్చేయి, లేదంటే నిన్ను వదలను, ఈ విషయం అందరికీ తెలిసేలా చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో కోపం వచ్చిన వరదరాజు, నువ్వు ఏం పిక్కుంటావో పీక్కోపో అంటాడు. అందుకు ఆ బిజినెస్ మ్యాన్ స్వామీజీ అయిన గజేంద్ర దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ వరదరాజుని ఎలాగైనా చంపేయాలి అంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అప్పుడే అక్కడికి వరదరాజు వస్తాడు. ఆ స్వామీజీ ఆ బిజినెస్ మ్యాన్ని చంపేసి, ఆ మైనింగ్ నాదిరా, నేను ఆత్మ అయితే వరదరాజు శరీరం అతడినే చంపాలి అంటావా అంటాడు. అప్పుడు వరదరాజు గజేంద్రతో, భూమిలోంచి యురేనియం తీసేటప్పుడు భయంకరమైన గ్యాస్ లీక్ అవుతా ఉంది, దాంతో చాలామంది చచ్చిపోతారు అంటాడు. అప్పుడు గజేంద్ర, బయటకు వచ్చే గ్యాస్ని రివర్స్ పంపింగ్ ద్వారా భూమిలోకి పంపించేయి అంటాడు. దానికి వరదరాజులు కూడా ఓకే అంటాడు. అదేవిధంగా వరదరాజు యురేనియం బయటకు తీసి వేరే దేశాల్లో అమ్ముతుంటాడు. అలాగే ఆ గ్యాస్ని భూమికి రంధ్రాలు చేసి మళ్ళీ భూమిలోకి వదులుతుంటాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు యురేనియం నుండి వచ్చే గ్యాస్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలకు ఆరోగ్యం బాగా దెబ్బతిని కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ పిల్లలను వాళ్ళ పేరెంట్స్ మురళీకృష్ణ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ హాస్పిటల్కి వచ్చి ఆ పిల్లలను చూసి చాలా బాధపడి, ఇలా ఎందుకు జరిగింది అని డాక్టర్స్ని అడుగుతాడు. డాక్టర్స్ కూడా అలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోతారు. అప్పుడు మురళీకృష్ణ కూతురు కూడా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమెను తీసుకుని శరణ్య హాస్పిటల్ వస్తుంది. అప్పుడు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్లో పనిచేసే పద్మావతి అంటే పూర్ణ మురళీకృష్ణ దగ్గరకు వచ్చి, ఈ పిల్లలందరికీ ఇలా అవ్వడానికి కారణం ఆ వరదరాజు కాపర్ మైనింగ్ పేరుతో అక్రమంగా యురేనియం మైనింగ్ చేస్తున్నాడు, దాని ద్వారా విడుదలయ్యే గ్యాస్ కారణంగా ఇదంతా జరుగుతోంది, ఇలాగే కొన్ని రోజులు జరిగితే మనిషి అనేవాడు ఈ ప్రాంతంలో బ్రతకడం కష్టం అంటుంది. అది విని మురళీకృష్ణ కోపంగా వరదరాజు మైనింగ్ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళి ఆ మైనింగ్ ఆపాలి అని వరదరాజుతో గొడవ పడతాడు. అలా వాళ్ళు గొడవ పడుతుంటే మినిస్టర్ భరత్ రెడ్డి అక్కడికి వచ్చి మురళీకృష్ణకి నచ్చజెప్పి, మనం లీగల్గా వెళ్ళి ఈ ఫ్యాక్టరీ మూసేద్దామని చెప్పి మురళీకృష్ణను అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు. హాస్పిటల్లో మురళీకృష్ణ లోపలికి వెళ్తాడు. అప్పుడు హాస్పిటల్లో బాంబ్ బ్లాస్ట్ అయి చాలామంది పిల్లలు ఇంకా మినిస్టర్ భరత్ కూడా చనిపోతాడు. అదంతా చూసి షాక్లో ఉన్న మురళీకృష్ణ దగ్గరకు ఎన్ఐఏ ఆఫీసర్ అయిన కృష్ణమాచార్య వచ్చి, ఈ హాస్పిటల్ నీదే కాబట్టి ఇప్పటిదాకా నువ్వు మినిస్టర్ భరత్తో ఉన్నావు, కరెక్ట్ బాంబ్ బ్లాస్ట్ సమయానికి అతనితో లేవు, అందుకు మాకు నీ మీద అనుమానం ఉంది అని మురళీకృష్ణను అరెస్ట్ చేస్తారు. అప్పుడు శరణ్య నా భర్తకు దీంతో ఏం సంబంధం లేదు అని చెప్పినా వినకుండా ఆమెను కూడా కలెక్టర్ పోస్ట్ నుండి సస్పెండ్ చేస్తారు. తరువాత గజేంద్ర వరదరాజుకు ఫోన్ చేసి, నువ్వేం భయపడకు, ఆ బాంబ్ బ్లాస్ట్ చేయించింది అలాగే నీకు అడ్డు వచ్చిన మురళీకృష్ణను అరెస్ట్ చేయించింది నేనే అని చెబుతాడు. అలాగే నువ్వు ఇప్పుడు ఆ యురేనియం మైనింగ్ గురించి తెలిసిన వాళ్ళను కనుక్కొని అందరినీ చంపేసి ఈ విషయం ప్రభుత్వానికి తెలియకుండా జాగ్రత్త పడు అంటాడు. అందుకోసం వరదరాజు ఆ మైనింగ్ గురించి తెలిసిన వాళ్లను ఆ ఊరి ఎస్ఐ సాయంతో చంపేస్తుంటాడు. నెక్స్ట్ సీన్లో శరణ్య తన కూతురికి సీరియస్గా ఉండడంతో ఆమెను ఎలాగైనా పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అని కారులో బయలుదేరుతుంది.
ఆ విషయం తెలుసుకున్న వరదరాజు అతని మనుషులను శరణ్యని చంపేయమని పంపుతాడు. వాళ్ళు శరణ్య మీద అటాక్ చేస్తారు. అప్పుడు శరణ్య వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని కార్ వదిలేసి ఒక గుహలోకి వెళ్తుంది. ఆమెను చూసి రౌడీలు కూడా ఆమె వెనకాలే వెళ్తారు. ఆ గుహలో అఖండ అంటే ఇంకో బాలకృష్ణ గారు శివుడికి పూజలు చేస్తుంటారు. అక్కడ శరణ్యని చూసిన అఖండ పాపని కాపాడి శరణ్యకి ఇచ్చి వరదరాజు మనుషులను కొట్టి చంపేసి శరణ్యతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. నెక్స్ట్ సీన్లో శరణ్యతో వచ్చిన అఖండను చూసి మురళీకృష్ణ పేరెంట్స్ ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే అఖండ కూడా సేమ్ మురళీకృష్ణలాగే ఉంటాడు కాబట్టి. అప్పుడు మురళీకృష్ణ వాళ్ళ అమ్మకు అఖండ కూడా ఆమె కొడుకే అని అనుమానం వచ్చి చిన్నప్పుడు పిల్లాడిని తీసుకువెళ్ళిన స్వామీజీ దగ్గరకు వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పండి స్వామి, ఇతను కూడా నా కొడుకులాగే ఉన్నాడు ఎందుకు అంటుంది. అప్పుడు స్వామీజీ అఖండ కూడా నీ కొడుకే కానీ అతను శివుని అంశతో పుట్టిన కారణంగా కారణజన్ముడు అయ్యాడు. అతను ఈ లోకంలో దారుణాలు సృష్టిస్తున్న గజేంద్రుణ్ణి చంపడానికి పుట్టాడు అంటాడు. అదంతా విని మురళీకృష్ణ వాళ్ళ అమ్మ, మీరు ఏం చెప్పినా అతను నా బిడ్డ, మీరు నా బిడ్డను నా నుండి దూరం చేశారు అని బాధపడి అలాగే అఖండ దగ్గరకు వెళ్ళి నేను మీ అమ్మను అంటుంది. అది విన్న అఖండ ఈ శ్వాస శివుని కోసం, నా తల్లిదండ్రులు ఈ జన్మకు శివుడు పార్వతులే అని ఈ జన్మ వాళ్ళకే అంకితం అంటాడు. అది విని వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో ఒకరోజు అఖండ నదిలో శివుడికి పూజ చేస్తుంటాగా ఆ నదిలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే పద్మావతి కొట్టుకు రావడం చూసి ఆమెను కాపాడి ఆమెకు ఏం జరిగిందో అతని శక్తులతో తెలుసుకుంటాడు. ఆమెకు ఏం జరిగి ఉంటుందంటే గజేంద్ర చెప్పిన విధంగా వరదరాజు ఆ మైనింగ్ గురించి తెలిసిన వాళ్ళను చంపుతా ఈమెకు కూడా ఆ విషయం తెలుసు అని ఆమెను బాగా కొట్టి ఆ నదిలో పడేసింటాడు. అంతా తెలుసుకున్న అఖండ వరదరాజు మైనింగ్ దగ్గరకు వెళ్ళి అక్కడ రౌడీలను కొట్టి వరదరాజుని చంపేస్తాడు. అప్పుడే అక్కడికి ఎన్ఐఏ ఆఫీసర్ కృష్ణమాచార్య వచ్చి అక్కడ వరదరాజుతో పాటు అతని మనుషులు చనిపోయి ఉండడం చూసి అదంతా అఖండానే చేశాడు అని అరెస్ట్ చేయడానికి చూస్తాడు. అప్పుడే పద్మావతి అక్కడికి వచ్చి ఆమె దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ ఇచ్చి వరదరాజు అక్రమంగా చేస్తున్న యురేనియం మైనింగ్ గురించి చెబుతుంది. అదంతా చూసిన కృష్ణమాచార్య అఖండ చేసింది కరెక్టే అని వదిలేస్తాడు. అలాగే ఆ బాంబ్లాస్ట్కి మురళీకృష్ణకు ఎటువంటి సంబంధం లేదు అని అతడిని కూడా వదిలేస్తాడు. మరోవైపు గజేంద్ర వరదరాజుని అఖండ అనే ఒక అఘోర చంపేశాడు అని తెలుసుకొని అతనికి ఎలాగైనా చంపేయాలి అని ఒక అఘోరా దగ్గరకు వెళ్ళి మొత్తం చెప్పి అతడిని ఎలాగైనా చంపాలి అంటాడు. అఖండ ఫోటో చూసి ఆ అఘోరా, అఖండ సామాన్యుడు కాదు, అష్టశక్తులు ఎప్పుడూ అతని వశంలో ఉంటాయి, మనం చావుకు భయపడుతున్నాం కానీ చావే అతనికి భయపడుతుంది అని చెప్పి అఖండను చంపడానికి ఒకే ఒక అవకాశం ఉంది, అదేంటంటే ఇప్పుడు అఖండ ఆ పాపను కాపాడడానికి వచ్చాడు కాబట్టి నేను ఆ పాప మీద ఒక మంత్రం వేస్తాను, అప్పుడు అఖండకి ఆ పాపను కాపాడడానికి ఒక యాగం చేయాల్సి ఉంటుంది, ఆ యాగం చేసేటప్పుడు అఖండ ఆ శివుడే వచ్చి పిలిచినా లేవడు, అదే మనకు అనుకూల సమయం, అప్పుడే అఖండను చంపేయాలి అంటాడు. అలా మంత్రప్రయోగం వల్ల శరణ్య కూతురు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ పాపను చూసి అఖండ మంత్రప్రయోగం జరిగింది అని గ్రహించి ఆ పాపను కాపాడడానికి యాగం మొదలు పెడతాడు. అప్పుడు గజేంద్ర తన మనుషులతో వచ్చి అఖండాన్ని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి మురళీకృష్ణ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు మురళీకృష్ణను బంధించి అఖండాను చంపడానికి వెళ్తారు. కరెక్ట్ అదే సమయానికి ఆ పాప లేచి కూర్చుంటుంది. దాంతో అఖండ యాగం పూర్తి అయి లేచి గజేంద్రని అతని మనుషులను చంపేస్తాడు. అలా అఖండ శివుడు తనకి ఇచ్చిన పనిని పూర్తి చేస్తాడు. అలా గజేంద్ర నుంచి దేశాన్ని కాపాడుతాడు. తరువాత అఖండ నేను వచ్చిన పని పూర్తి అయిపోయింది అని వెళ్ళిపోతుండగా అందరూ బాధపడుతుంటారు.
అప్పుడు మురళీకృష్ణ కూతురు అఖండ చెయ్యి పట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు బాబా వెళ్ళకు అని బాధగా అంటుంది. అప్పుడు అఖండ నీకు ఏ సమస్య వచ్చినా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఎక్కడ ఉన్నా నీ దగ్గరకు వస్తా బాధపడకు పాప అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.